వెల్కమ్ టు తెలుగు ఐక్యూ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను ఎక్కువ మందికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ కాల్స్ విషయంలో సో నా కింద కామెంట్ చేస్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి సో వాళ్లకు నేను ఒక ఇది చెప్పే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకున్న సమస్య ఏదైతే ఉందో సో ఒక చిన్న సమస్య నేను మీకు స్క్రీన్షాట్ నేను మీకు చూపిస్తాను సో దానికి మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా వీలైతే వాళ్ళు ఏదైనా చాతనైతే కొంత సహాయం చేయండి సో ఒక వ్యక్తికి నాకు ఇందాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాక్ ఒక కింద కామెంట్ చేశారు సో ఏప్రిల్ ఎయిత్న ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఆడిషన్ కాల్ వచ్చింది అయితే వాళ్ళు ప్లేస్ వెన్యూ సారీ వెన్యూ అండ్ డేట్ మెన్షన్ చేసే లోపలే కాల్ కట్ అయిపోయింది నెక్స్ట్ నేను ఏం చేయాలి అని ఆయన కామెంట్ చేశారు సో దీనికి సబ్స్క్రైబర్స్ నుంచి నేను కోరేది ఏంటి అంటే ఏప్రిల్ ఎయిత్న సిక్స్ థర్టీ ప్రాంతంలో ఎవరైనా సరే కాల్స్ రిసీవ్ చేసుకొని ఉంటే దెన్ మీకు ఆడిషన్స్ ఎక్కడ మేము వాళ్ళు ఇచ్చారు ప్లేస్ ఎక్కడ ఇచ్చారు అనేది కింద కామెంట్ చేయండి అది 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 మోర్ దెన్ ఎన్ఎఫ్ అనమాట ఇక ఈ కామెంట్ చేసిన వ్యక్తికి నెక్స్ట్ ఇలాంటి డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దయచేసి మీరు ఈఎంకే అట్ ది రేట్ సన్ నెట్వర్క్ డాట్ ఇన్కి మీరు మెయిల్ చేయండి ఈ మెయిల్లో మీరు ఏమేమి ఏమేమి రాయాలి అంటే ఫస్ట్ మీ పేరు రాయండి సెకండ్ మీ మీకు ఏ నెంబర్కి ఫోన్ కాల్ వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి మూడవది ఏంటి అంటే మీ మీది ఏ ప్లేసు ఆ ఊరి పేరు నెక్స్ట్ ఆ ఊరు ఏ జోన్ కిందికి వస్తుందో మెన్షన్ చేయండి సో ఇక్కడ చూడండి మీది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ పరిసర ప్రాంతాలు అయితే జోన్ వన్ కింద జోన్ వన్ కిందికి వస్తాయి వైజాగ్ విజయవాడ తిరుపతి అయితే జోన్ టూ కిందికి వస్తాయి గుంటూరు నెల్లూరు అయితే జోన్ త్రీ కిందకి వస్తాయి కర్నూల్ అనంతపూర్ కడప అయితే జోన్ ఫోర్ కిందకి వస్తాయి కాకినాడ రాజమండ్రి అయితే జోన్ ఫైవ్ కిందికి వస్తాయి శ్రీకాకుళం విజయనగరం అయితే జోన్ సిక్స్ కిందకి వస్తాయి ఈ పైన చెప్పినవేవీ కాకపోతే మనకు జోన్ సెవెన్ కిందకి వస్తాయన్నమాట సో అలా మీ పేరు మీ ఫోన్ నంబర్ మీ ఊరు నెక్స్ట్ మీది ఏ జోను అది కూడా మీరు మెన్షన్ చేయండి ఈ ఫోరు మెన్షన్ చేసిన తర్వాత మీ యాక్చువల్ క్వైరీ ఏంటనేది వాళ్ళకు సింపుల్గా మెన్షన్ చేయండి నెక్స్ట్ మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా మీరు మెన్షన్ చేయండి మెన్షన్ చేశాక మీరు ఈమెయిల్ పంపించండి సో ఖచ్చితంగా వాళ్ళ నుంచి విత్ ఇన్ వన్ డే ఆర్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకు వాళ్ళ నుంచి మీకు అఫీషియల్ రెస్పాన్స్ అనేది మీకు లభిస్తుంది సో ఎవరికి ఎలాంటి క్వైరీ ఉన్నా దయచేసి ఈ యొక్క ఈమెయిల్కి మీరు ఖచ్చితంగా మెయిల్ చేయండి ఇక ఫైనల్గా ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరిని కోరేది ఏంటి అంటే ఎవరికైనా సరే ఫోన్ కాల్ వచ్చినాక ఆ ఫోన్ కాల్లో త్రీ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి దయచేసి తెలుగు ఐక్యతో షేర్ చేసుకోండి అండ్ చాలామంది షేర్ చేస్తున్నారు ఆడి షేర్ చేశారు అండ్ షేర్ చేసినవి కూడా కొన్ని కొన్ని వందల మందికి యూజ్ అయ్యాయి ఆ యూజ్ అయిన వాళ్ళలో కొన్ని కొన్ని స్క్రీన్ షాట్స్ నేను నా మొబైల్లో నేను పెట్టుకున్నాను అందులో ఒక్కటి మాత్రం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో థ్యాంక్ యూ తెలుగు ఐక్యూ నాకు ఇవాళ కాల్ సెవెన్ పిఎంకి వచ్చింది పై త్రీ క్వశ్చన్స్ మీ వల్లనే కరెక్ట్ చెప్పాను సో రియల్లీ రియలీ చాలా చాలా హ్యాపీగా ఉందండి సో ఇది తెలుగు వైక్యూకి మాత్రమే థ్యాంక్స్ కాదు ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ని కింద కామెంట్స్లో పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ థ్యాంక్స్ అనేది వర్తిస్తుంది సో ఒకవేళ మీకు కూడా ఏమైనా సరే క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి మేము వీడియో ద్వారా కొన్ని వందల మందికి షేర్ అయ్యే విధంగా మేము చూస్తాము సో ఆటోమేటికలీ ఆ వందల మందికి కూడా మీరు సహాయం మీరు హెల్ప్ చేసినట్టే అవుతుంది సో కీప్ వాచింగ్ కీప్ సబ్స్క్రైబింగ్ తెలుగు వైక్యూ కీప్ సపోర్టింగ్ తెలుగు వైక్యూ స్టేట్ యూ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కామెంట్ కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ